దుర్గా భవానీ. జై భవానీ దీక్షాపీఠం తరపున 1978 నుంచి స్టిల్ టుడే ఈరోజు వరకు కూడా, అంటే 2002 సంవత్సరం వరకు కూడా, గత 45 సంవత్సరాలుగా చండీ యాగం నిర్విరామంగా అమ్మవారి అనుగ్రహంతో జరుగుతున్నది. ఈ చండీ యాగం ఈ సంవత్సరం వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రాహ్మణ వీధి కొత్తగుళ్ళు అక్కడ ఈ యాగము జరుగుతుంది. ఈ యాగానికి అందరూ కూడా వచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. పేరు కోత నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీ గోత్రాలు పేరు నమోదు చేసుకుని నాకు తెలుపవలసిందిగా కోరుతున్నాను. ఆ రోజున యాగంలో మీ అందరికీ కూడా కంకణాలు ఇవ్వబడతాయి. అంతేకాదు మీరందరూ కూడా చక్కగా వచ్చి అమ్మవారి యొక్క ఆ మంత్రాన్ని విని ఆ చండీ యాగ యొక్క విశిష్టత ఏంటంటే, అమ్మ ఒక్కసారి కనుక చండికా దేవికి కనుక మనం చెప్పుకుంటే ఆ తల్లి చల్లని తల్లి, అందరికంటే చల్లని తల్లి ఆ తల్లి. ఆవిడ చక్కగా మీ అందరి కోరికలు విని మీ సమస్యని పరిష్కారం చేసి పెట్టింది. ఇది నేను గత 45 సంవత్సరాలుగా చూస్తున్నాను. అందరూ కూడా వచ్చి చేయించుకుంటున్నారు. వివాహాలు అవుతున్నాయి. పెళ్లి ఈ యొక్క కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరయ్యి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. అంతేకాకుండా శ్రీ సింగరకొండ యోగదర్శన స్వామి దేవస్థానం గురూజీ గారు, భట్టార్జీ గారు, దేశ భట్టార్జీ గారు కూడా మన ఆహ్వానాన్ని మన్నించి వారు కూడా వస్తున్నారు ఆ రోజున. అంతేకాక ఇంకా కొంతమంది ప్రముఖులు కూడా వస్తున్నారు. మీ రాజమండ్రి శ్రీ మురిటార శ్రీరామచంద్రమూర్తి గురు భవానీ గారు, వారి చేతుల మీదుగానే ఈ 45 సంవత్సరాలుగా ఈ చండీ యాగ కార్యక్రమం జరుగుతుంది. వారు వారి శిష్య కోటి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. December 18 చండీ యాగంతో పాటు ఉదయం 8 శ్రీ లలితా సహస్రనామ పారాయణ స్తోత్రం కూడా జరుగుతుంది 108 ముత్తైదువుల చేత. కాబట్టి ముందుగా ఈ 108 కూడా తమరి పేర్లను నాకు ఫోన్ చేసి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.